నా పేరు గురునాథ్ రెడ్డి. ఈరోజు ఈ శుభముహూర్తాన ఏబిటీ క్రియేషన్స్ పైన ఒక నూతన చిత్రాన్ని ప్రారంభించబోతున్నాము. ఇది ఒక సస్పెన్స్ హర్రర్ మూవీ. ఈ చిత్రంలో అందరూ తెలుగు నటీనటులే ఉంటారు. అంటే ముఖ్యంగా లోకల్కు మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఈ చిత్రసీమలో మొట్టమొదటిసారిగా ఏబిటీ క్రియేషన్స్ పేరున నూతన సంస్థ ఈ చిత్రాన్ని ప్రారంభించబోతుంది. మిత్రులు ఆనందరెడ్డి, ఆర్కే రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో అనంతపురం చెందినటువంటి డైరెక్టర్ కిషోర్ కుమార్ అంటే లడ్డా గారిని నూతనంగా ఈ చిత్రానికి పరిచయం చేయబోతున్నాము. ముఖ్యంగా తారాగణం కూడా అందరూ తెలుగువారే. ఈ ప్రాధాన్యత ముఖ్యంగా ఈ సినిమా యొక్క నిర్మాణాన్ని తలపెట్టాలని మా మిత్ర బృందం తలపెట్టి ఈరోజు ఈ చిత్ర నూతన చిత్రానికి ప్రారంభించబోవడం జరిగింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలై దసరాకంతా అన్ని పనులు పూర్తి చేసుకొని విజయదశమి సందర్భంగా విడుదల చేయడానికి కూడా సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ నూతన చిత్రరంగానికి మొదటి చిత్రంగా ఏబిటీ క్రియేషన్స్ పైన నిర్మించి తలపెట్టినటువంటి చిత్రం అతి తొందరలో దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి కూడా సిద్ధం చేసుకోవడానికి కూడా నిర్మాతలు సన్నాహాలు చేసుకున్నారు. మరి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మి అని ఈరోజు నుంచే సర్చింగ్ మొదలైంది. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని మన డైరెక్టర్ కిషోర్ గారు తెలుగు చిత్రరంగానికి ఒక కొత్త రకమైనటువంటి చిత్రాన్ని అందించబోతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ విధమైనటువంటి చిత్రాన్ని చిత్రరంగంలోకి ప్రవేశించిన ముగ్గురు మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ తర్వాత తెలుగులో మళ్ళీ సినిమా చేస్తున్నాను. మధ్యలో తమిళ సినిమాలు చేయటం వల్ల ఐ కుడెంట్ డూ తెలుగు మూవీస్. నాకు మెయిన్ రీజన్ ఏంటంటే కిషోర్ బ్యూటిఫుల్గా స్క్రిప్ట్ చేశారు, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ కంబ్యాక్ ఫర్ మీ. నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, అండ్ టు బీ యాక్టింగ్ విత్ పూజిత, నవి అండ్ ఎవ్రీబడి. నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏబిటీ క్రియేషన్ తరఫున నా గాడ్ ఫాదర్ శ్రీధన్నకి, ఆనందరెడ్డి సార్కి, అట్లాగే మన గురునాథ్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ చిత్రంలో చాలా వరకు సపోర్ట్ చేస్తున్న నా టెక్నికల్ టీమ్కి, మ్యూజిక్ డైరెక్టర్ హరియన్నకి, కెమెరామ్యాన్ డానిష్ గారికి, నా చీఫ్ డైరెక్టర్ రిషి గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ సాయి గారికి, అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా వెళ్తుందండి లవ్ స్టోరీ. గురునాథ్ రెడ్డి గారు మా నేబర్ అండి, విలాస్ దీంట్లో నేబరు. మొన్న సడన్గా ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు రావాలని చెప్తే వచ్చారు. నాకు చాలా మంచి ప్లెజెంట్ షాక్ ఏంటంటే ఇంతకుముందు కూడా ఆయన ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ చేశారు, ప్లస్ ఆయన ఒక పొలిటీషియన్ కూడా. సో సినిమా ఫీల్డ్కి రావడం అండ్ సినిమా తీయడం నిజంగా చాలా సంతోషమైన విషయం. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండి. హీరో హీరోయిన్కి అందరికీ బాగా కోఆపరేట్ చేయండి, ఎందుకంటే కొత్త నిర్మాతలు. సో మెయిన్గా ఏంటంటే దీంట్లో టైంకి సెట్కి రావడం అండ్ తొందరగా పిక్చర్ని కంప్లీట్ చేస్తే, పిక్చర్ తొందరగా రిలీజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళు పిక్చర్లు తీస్తారు, ఎంతోమంది కళాకారులకి టెక్నీషియన్స్కి వాళ్ళు అవకాశాలు ఇస్తారు. సో కథను బట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక కామెడీ సబ్జెక్ట్ అని, పూర్తి కామెడీ ఫిలిం అని. సో డైరెక్టర్ కిషోర్ గారు, అది ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ మంచి కామెడీ అంటే జనాలకు ఇప్పుడు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కాబట్టి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పిక్చర్ని బాగా సక్సెస్ చేసి ఇన్ టైంలో చేసి అండ్ పిక్చర్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు అందరిది బ్లెస్సింగ్స్ ఈ కొత్త యూనిట్ మీద ఉండాలి. సో అందరూ ఈ మంచి వేడిగా ఉన్న సీజన్లో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అండి. నమస్కారం, నా పేరు పూజిత. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ మూవీలో గౌరీ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. షీస్ ఎ విలేజ్ గర్ల్. చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా టర్న్స్ ఉంటాయి, అండ్ చాలా ఇమోషన్స్ పోర్ట్రే చేయడానికి చాలా స్కోప్ ఉంది.
అండ్ ఇదొక కామెడీ సబ్జెక్ట్ ప్లస్ థ్రిల్లర్ సబ్జెక్ట్ అండ్ ఒక ఇమోషన్ కూడా ఉంటుంది, సెంటిమెంట్ కూడా. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాకు కిషోర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో బిగ్ థ్యాంక్ యూ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ ప్లేయింగ్ విత్ మహత్ అండ్ నవీన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.